భారతదేశం కర్మభూమి, వేదభూమి, జ్ఞానభూమి. ఈ దేశంలో ఉన్నన్ని దేవాలయాలు, ఇక్కడ ఉన్నన్ని పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు, ఇక్కడ ఉన్నటువంటి నదులు అపురూపం. అయితే తిరుమల తిరుపతి దేవస్థానములు ఒక ప్రత్యేకమైనటువంటి కోవకి చెందినవి. ఎందుచేత అంటే వైకోం అన్నటువంటి క్షేత్రంలో పరమేశ్వరుడికి విందులు చేస్తారు. అలాగే గురువాయూరు వెళ్ళారనుకోండి, నారాయణీయం పారాయణ చేస్తారు. రామేశ్వరం వెళ్ళారనుకోండి, కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి గంగ జలాలతో అభిషేకం చేస్తారు. కాశీ వెళ్ళారనుకోండి, రామేశ్వరం నుంచి తీసుకొచ్చినటువంటి ఇసక అక్కడ ఉన్నటువంటి గంగలో కలుపుతారు. అలాగే త్రిపెట్రియార్ అనే క్షేత్రం ఉంది, రామచంద్రమూర్తి గుడి, అక్కడికి వెళ్ళారనుకోండి తుపాకీ పేలుస్తారు. పళని వెళ్ళారనుకోండి కావడి మోస్తారు. వెంకటాచలం వెళ్ళారనుకోండి హుండీలో ద్రవ్యాన్ని సమర్పిస్తారు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కటి ప్రాధాన్యతని సంతరించుకొని ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క ఆదాయం చూసినప్పుడు ఎవరికైనా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా కోటి రూపాయలకి మించి ఆదాయం వచ్చేటటువంటి సందర్భాలు, అక్కడ ఉండేటటువంటి బంగారం, అక్కడ వచ్చేటటువంటి వెండి, ఇవన్నీ ఆశ్చర్యజనకంగా ఉంటాయి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానములు చేసేటటువంటి సేవ అనన్య సామాన్యమైనటువంటి సేవ. అంత గొప్ప దేవస్థానం, అంత గొప్ప సిబ్బంది, అంత గొప్ప నిర్వహణకి ప్రతి వాళ్ళు కూడా గర్వపడవలసినటువంటి క్షేత్రం. ఈ మాట నేను ఎందుకంటున్నాను అంటే, మీరు తిరుపతి నుంచి తిరుమల వరకు వెళ్ళేటటువంటి ఘాట్ రోడ్డుకి రెండు పక్కల ఎన్నో చెట్లు ఉంటాయి. నిజం చెప్పాలంటే పచ్చి ఆకులు, ఎండుటాకులు, పుల్ల మొక్కలు. అందున శిశిర ఋతువు లాంటి ఋతువు వస్తే ఆ రహదారి అంత ఆకులతో నిండిపోయి ఉండాలి. కానీ మీరు చూడండి, ఇంత దూరం ఉన్నటువంటి ఆ కొండ ఎక్కేటటువంటి వాహనములు వెళ్ళేటటువంటి దారి కానివ్వండి, మెట్ల దారి కానివ్వండి, ఎప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి తుక్కు లేకుండా నిరంతరం శుభ్రం చేస్తూ అద్దం ఎలా ఉంటుందో అంత జాగ్రత్తగా చూస్తారు. ఏ వర్ష ఋతువు వస్తుంటే రాళ్ళు జారి పడతాయేమోనని సాంకేతిక పురోభివృద్ధిని ఆధారం చేసుకుని వలలు కట్టి జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఇన్ని వేల మందికి ప్రతిరోజు అన్నదానం చేస్తారు. అన్నదానం చేసేటప్పుడు ఇన్ని వేల మందికి వండుతున్న ఎంత పరిశుభ్రంగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా వండుతారు. పంపించబడినటువంటి కూరగాయలు కానీ పదార్థములు కానీ అంత జాగ్రత్తగా సద్వినియోగం చేస్తారు. బహుశా ఒక క్షేత్రంలో అన్ని వేల మందికి అన్నదానం చేయడం, క్యూ కాంప్లెక్స్లోనూ క్యూలోనూ ఉండిపోయిన అంతమందికి మజ్జిగ, పాలు, పులిహార ఇటువంటివి సరఫరా చేస్తున్నటువంటి క్షేత్రాల్లో ఇంత మంచి నాణ్యతతో కూడిన ఆహారాన్ని, ప్రసాదాన్ని సరఫరా చేస్తున్న ఏకైక క్షేత్రం తిరుమల. అంతేకాదు, తిరుమల అనేటప్పటికీ అందరికీ జ్ఞాపకం వచ్చేది ప్రసాదం, లడ్డు. ప్రతిరోజు కొన్ని వేల వేల లడ్లు తయారు కావాలి. అంత జాగ్రత్తగా, అదే నాణ్యతతో, అంత సువాసనతో అందులో వేయవలసిన పదార్థాలు వేస్తూ అన్ని లడ్లు తయారు చేసి, అన్ని లడ్లు ఒక పద్ధతి ప్రకారం భక్తులందరికీ అందేటటువంటి వ్యవస్థ చెయ్యడం సామాన్యమైనటువంటి విషయం కాదు. అంత గొప్ప పరిశ్రమ, వేళ పట్టున ఎన్ని గంటలకి ఏ కార్యక్రమం జరగాలో అన్ని గంటలకి ఖచ్చితంగా కార్యక్రమం ప్రారంభమైపోతుంది. 3 గంటలకి సుప్రభాతం అంటే ఖచ్చితంగా గడియారం 3 చూపించేటప్పటికే కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని విద్వాంసుల యొక్క సుప్రభాత గానం వినబడుతుంది. ఒక రోజు కార్యక్రమం ఎలా నడవాలో అలా ఖచ్చితంగా నడుస్తుంది. దేశాన్ని పరిపాలించేటటువంటి పెద్దల దగ్గర నుంచి న్యాయాధీశులు, అధికారులు, అనధికారులు ఎందరో వస్తుంటారు. ఇంతమందికి కావలసినటువంటి స్వాగత సత్కారాలు ఒక పక్కన చేస్తూ, ఒక పక్కన సామాన్య భక్తులకి పెద్దపీట వేసి,
వాళ్ళకి ఇవ్వవలసినటువంటి సౌకర్యం అంతా వాళ్ళకిస్తూ ఇంత గొప్పగా క్షేత్రాన్ని నిర్వహించడం అంత తేలిక విషయం కాదు. అందున ముక్కోటేకాదశి, సంవత్సర ప్రారంభ దినాలు, రథసప్తమి, బ్రహ్మోత్సవాలు, గరుడోత్సవం ఇలాంటివి జరిగినప్పుడు కొండ పోటెత్తిపోతుంది. అన్ని లక్షల మంది భక్తులు వచ్చిన ఏ ఒక్క భక్తులు నిరాశ చెందకుండా వసతి ఏర్పాటు చేసి, వసతి లేకపోతే కనీసం అందరూ స్నానాలు చేయడానికి ఏర్పాటు చేసి దర్శనం చేసుకుని సంతోషంగా వాళ్ళు అన్నం తిని వెళ్ళడానికి వ్యవస్థ చేయడం అంటే అదేం చిన్న విషయం కాదు. ఒడ్డున కూర్చుని మాట అనడం తేలికేమో కానీ నిర్వహించినప్పుడు తెలుస్తుంది అంత కష్టపడి నిర్వహిస్తారు. ప్రతిరోజు కొన్ని వేల వేల మంది తలనీలాలు ఇస్తారు. ఆ తలనీలాలన్నింటినీ కూడా మళ్ళీ శ్రేణులుగా విభాగం చేసి కొన్ని కోట్ల రూపాయలు వచ్చేటట్టుగా పారదర్శకంగా నిర్వహించి వాటిని విదేశాల వరకు ఎగుమతి చేస్తూ ఉంటారు. అదంతా కూడా అంత శుభ్రంగా స్వచ్ఛంగా ఉండేటట్టుగా ఆ కేశఖండన శాలలన్నింటినీ నిర్వహిస్తూ ఉంటారు. భక్తులు ఇచ్చినటువంటి ద్రవ్యంతో ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఎన్నో దేవాలయాలలో ప్రతిష్ఠించుకోవడానికి ఆయా దేవాలయాలకి కావలసినటువంటి మూర్తుల్ని ఆగమశాస్త్రం ప్రకారం శిల్పులను పెట్టి చెక్కించి ఇవాళ అందజేస్తోంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల వాళ్ళు అడిగిన ప్రతి దేవాలయానికి, దేవాదాయ ధర్మాదాయ శాఖ చేత గుర్తింపబడినటువంటి ప్రతి దేవాలయానికి చక్కగా ప్రవచనాలు మొదలైనవి జరిగినప్పుడు ఉపయోగించుకోవడానికి కావలసినటువంటి పరికరాలు, స్వామివారి శేషవస్త్రం, పరదాలు, గొడుగులు ఇటువంటివన్నీ ఉచితంగా సరఫరా చేస్తోంది. ఎన్నో పట్టణాల్లో, దేశంలో ఎన్నో చోట్ల తిరుమల తిరుపతి దేవస్థానాల పరపున కళ్యాణ మంటపాలు కట్టి కొంచెం ఆదాయం తక్కువ సంపార్జించుకునేవారు వైభవోపేతంగా వివాహం సంతృప్తికరంగా చేసుకోవడానికి వీలుగా పెద్ద పెద్ద మంటపాల్ని సమకూరుస్తోంది. ఒక్కొక్క ఊళ్ళో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు జరగడానికి తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించిన కళ్యాణ మంటపాలు ప్రధాన కేంద్రాలయ్యాయి. ధర్మప్రచార పరిషత్తుని నిర్వహిస్తూ ఎన్నో గ్రంథాలు, రామాయణ భారత భాగవతాది గ్రంథములను చక్కటి ప్రతిపదార్థంతో, టీకా తాత్పర్యంతో మళ్ళీ పుస్తకాలుగా వేసి తక్కువ ధరలకి ప్రాచీన సాహిత్యం ప్రజలకందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తోంది. ఎన్నో విద్యాలయాలు, ఎన్నో కళాశాలలు, వైద్యశాలలు ఇన్నిటిని భక్తులు ఇచ్చినటువంటి ద్రవ్యంతో నిర్వహణ చేస్తోంది. అది కాకుండా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో పురపాలక సంఘం వారు తిరుపతి పట్టణంలో చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాలు పాలు పంచుకుంటున్నాయి. ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ వారు చేస్తున్నటువంటి సేవ అపూర్వం. బ్రహ్మోత్సవాలు లాంటివి పూర్వం చూడడానికి వెళ్ళాలి అంటే రైల్వే రిజర్వేషను, టికెట్ సముపార్జించుకోవడం దగ్గర నుంచి వృద్ధులైన వారు అక్కడ వసతి దొరుకుతుందా, వెళ్ళగలమా, నిలబడగలమా, దర్శనం చేయగలమా, దగ్గరగా ఉండగలమా అన్ని ఆలోచించేవారు. ఇవాళ హాయిగా అక్కడ వెళ్ళి కూర్చుంటే టీవీ ముందు పొద్దున్న సుప్రభాతం దగ్గర నుంచి శ్రీవారి ఆనందనిలయ విమానంలో ఎలా కార్యక్రమాలు జరుగుతాయో అలాగే యువతల వైపు నమూనా ఆలయాన్ని నిర్మించి మళ్ళీ స్వామివారి మూర్తి లాంటి మూర్తినే పెట్టి మనం తిరుమలలో స్వామికి జరుగుతున్న సేవలనే చూస్తున్నామా అని తాదాత్మ్యత పొందేటట్టుగా చూపిస్తూ భక్తి ప్రచారానికి భక్తి ప్రచారం, ధర్మ ప్రచారానికి ధర్మ ప్రచారం నిర్వహిస్తూ ఏ ఏ కార్యక్రమాలు ఏ ఏ రోజుల్లో ఏ ఏ నైమిత్తిక తిథులలో నిర్వహించాలో, వాటిని ఎలా నిర్వర్తించుకోవాలో భక్తులందరికీ సూచన చేస్తూ కళ్యాణోత్సవం లాంటి కార్యక్రమాలు, బ్రహ్మోత్సవాలు లాంటి కార్యక్రమాలని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుని చక్కగా అన్నీ చూసి ఆనందం పొందడానికి వీలుగా అవకాశాన్ని కల్పించడమే కాకుండా తిరువలలో చూడవలసినటువంటి అనేక తీర్థాలు, ఆ తీర్థాలు ఎలా ఉంటాయి, అక్కడ స్నానం ఎలా ఉంటుంది, వాటికి దారి ఎలా ఉంటుంది, ఈ విశేషాలన్నింటినీ కూడా ప్రసారం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాలు భక్తులకు చేస్తున్నటువంటి సేవ పరమాద్భుతమైనటువంటి సేవ. ఇప్పటికీ నాకు తెలిసి, వ్యక్తిగతంగా ఎందరో నాకు తెలిసిన కుటుంబాలు తిరుమల తిరుపతి దేవస్థానాలలో జరిగేటటువంటి నిత్య కళ్యాణోత్సవాన్ని శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నప్పుడు చూసిన తరువాత భోజనం చేస్తూ ఉంటారు. అంటే అంత ఒక పవిత్రమైన నియమాన్ని పాటించడానికి అవకాశం ఇవ్వాలా,
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కల్పించింది. ప్రతిరోజు జరిగేటటువంటి నాదనీరాజన కార్యక్రమంలో ఔత్సాహికులైనటువంటి ఇద్దరికో స్వామి చరణారవిందముల యందు కూర్చుని తమకున్నటువంటి ప్రతిభా పాటవాల్ని స్వామికి నైవేద్యంగా పెట్టడానికి అవకాశం కల్పించింది. ఎన్ని రకాలుగా ఎన్నో విధాలలో ఇంతమందికి అవకాశాలు కల్పించింది, ఎందరో విద్వాంసుల్ని గౌరవించింది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానాలలో వైఖానసులు ప్రధానంగా అర్చన కార్యక్రమాన్ని అంతటినీ నిర్వహిస్తున్నప్పటికీ కూడా అన్ని సంప్రదాయముల వారు తిరుమల శ్రీవేంకటేశ్వర దేవాలయంతో అనుబంధాన్ని పొంది ఉంటారు. వేదాన్ని చదివేటటువంటి వేద పండితులు కానీ, సంగీతం పాడే విద్వాంసులు కానీ, మేళం చేస్తున్నప్పుడు వివిధ వాద్య పరికరములను మ్రోగించేటటువంటి నిష్ణాతులైనటువంటి వ్యక్తులు కానీ, అనేక మంది ఉద్యోగులు కానీ, అధికారులు కానీ, ఇంతమంది స్వామిని సేవించుకొని ఆనందపడిపోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్న ఏకైక దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. బ్రహ్మోత్సవాల లాంటి ఉత్సవాలు వచ్చినప్పుడు విద్యుత్ దీపాలంకరణ కానీ పుష్పాలంకారం కానీ నిజంగా ఎంత గొప్పగా చేస్తారో, కందుల ముందు వైకుంఠాన్ని ప్రత్యక్షంగా దర్శింపచేస్తుంటారు. నిజంగా ఇటువంటి క్షేత్రం ఉండడం, ఇన్ని వేల మంది భక్తులు ప్రతిరోజు వచ్చి వెడుతున్న గదులలో మంచాల మీద దుప్పట్ల దగ్గర నుంచి రహదారుల యొక్క శుభ్రత, అన్నశాలలో శుభ్రత, దేవాలయంలో శుభ్రత, ఇంత శుభ్రతని ఆ స్థాయిలో పాటింపచేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇంత గొప్పగా నిర్వహింపబడుతోంది అంటే దీనికంతటికీ వెనకాల ఉన్నటువంటి మహానుభావుడు ఆ శ్రీవేంకట రమణుడు. ఇంత గొప్ప దేవాలయాలు మన రాష్ట్రంలో ఉండడం, అంత గొప్ప క్షేత్రానికి కూతవేటు దూరంలో మనందరం పుట్టడం, ఆ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం, ఆ దేవస్థానంలో ఉండేటటువంటి సిబ్బంది అధికారులు వాళ్ళందరి యొక్క దృఢ దీక్ష, భక్తులకు చేస్తున్న సేవ గురించి మనం ఆనంద పడగలగడం మన అదృష్టం. రాబో కాలంలో మరింత భక్తితో, మరింత నిబద్ధతతో దేవస్థానములకు తమ వ్యక్తిగత జీవితము వలన కించిత్ కళంకాన్ని కూడా తెచ్చే అవకాశం లేని పవిత్ర జీవనం కలిగినటువంటి మహాత్ములతో ఆ దేవస్థానం పరిపూర్ణంగా నిండి ఉండాలని, దాని చేత ఆ దేవాలయ శోభ మరింత ద్విగుణీకృతం కావాలని, దాని వలన ఇంకా ఇంకా ఆస్తిక్య బుద్ధి ప్రజలలో ప్రబలి అందరూ ధార్మికమైనటువంటి మార్గంలో ప్రవర్తించి లోకశాంతికి కారణం కావాలని, దానికి శ్రీవేంకటేశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనందరినీ అనుగ్రహించాలని, స్వామి పాదారవిందములకు భక్తకోటి పనుపున నా శిరసు ఉంచి వారి పాదములకు తాటించి నమస్కరిస్తూ స్వస్తి. ఓం నమో వెంకటేశాయ.